గుమ్మడి కోఫ్తా కర్రీ కావాల్సిన ఐటమ్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. బూడిద గుమ్మడి తురుము ఒక కప్పు, శనగపిండి 2 టేబుల్ స్పూన్లు, కార్న్ ఫ్లోర్ 2 టేబుల్ స్పూన్లు, కారం తగినంత, ఉప్పు తగినంత, టమాటో పేస్ట్ 1 కప్పు, ఉల్లిపాయ పేస్ట్ 1 కప్పు, జీడిపప్పు పేస్ట్ 1/2 కప్పు, మీగడ 2 టేబుల్ స్పూన్లు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, పసుపు చిటికెడు, గరం మసాలా 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె డీప్ ఫ్రైకి సరిపడా. బౌల్ తీసుకున్నామండి. గుమ్మడికాయ తురుము, శనగపిండి, కార్న్ ఫ్లోర్. ఈ గుమ్మడికాయ ఇలా తురిమేసి వేసుకోవాలా? అవునండి. అంటే ఇది మనకి కొంచెం ఒక టైప్లో ఉంటుంది కదా, ఒకవేళ ఎప్పుడైనా పచ్చి దూరికాయ ఒక చిన్న ముక్క తింటే, ఇప్పుడు దీంట్లో వేసినప్పుడు బాగానే ఉంటుంది. ఇదంతా బాగుంటుందండి, ఫ్రై అయిపోయి కారం శనగపిండి అన్నీ ఉంటాయి కాబట్టి క్రిస్పీనెస్ వస్తుంది. ఓకే ఓకే. కారం, ఉప్పు అండి. ఓకే, కలిపేసుకోవాలి. ఆల్రెడీ అందులో వాటర్ ఉంటుంది కాబట్టి మనం ఎక్స్ట్రా వాటర్ అవసరం లేదు. కొన్ని వాడచ్చు వాటర్, జస్ట్ అలా తడుపుకుంటే సరిపోతుంది అన్నమాట. దీన్ని ఇలా కోఫ్తాలాగా చేసుకోవాలండి. సో ఇంకేవి మనకి ఏ సైజ్ లో కావాలంటే ఆ సైజ్ లో చేసుకోవచ్చు కదా. చూడండి రమ్య గారు, నూనె కాగిందండి, వేద్దామండి. ఓకే, వేసేయండి. ఈ బూడిద గుమ్మడికాయ ప్రత్యేకంగా టేస్టే ఉండదు కాబట్టి ఇంకా మనం వేసుకునే ఇంగ్రీడియంట్స్ ని బట్టి టేస్ట్ చేంజ్ అవుతుంది. దానికి టేస్ట్ మనకి ఏ టేస్ట్ కావాలంటే ఆ టేస్ట్ లో దాన్ని మౌల్డ్ చేసుకోవచ్చు. ఇది ఫ్రై అయ్యే లోపల మనం ఇంకో పాన్ లో టమాటా పేస్ట్ వేద్దాం. ఆయిల్ వేయాలండి ఫస్ట్. ఓకే, ఆయిల్ వేడయ్యాక టమాటా పేస్ట్ వేయాలండి. ఇది చూడండి సరిపోతాయా? కొంచెం కావాలా? యాక్చువల్లీ ఇందులో ఫుడ్ కలర్ వేయపోయినా భలే మంచి రెడ్ కలర్ లో వచ్చాయి కదా. కారంతో కలర్ వచ్చేసింది, కారంతో కలర్ వచ్చేసింది. ఇది చూడండి సరిపోతుందా? అయిపోయిందండి, అవి తీసేద్దామండి. నెక్స్ట్ ఇది కొంచెం దగ్గరకు వచ్చాక ఆనియన్ పేస్ట్ వేయాలండి. సో కోఫ్తా కర్రీ అంటేనే మనకి ఇలా పేస్ట్ లా చేసుకుంటే గ్రేవీ కావాలి కాబట్టి టమాటాను ఆనియన్ యూస్ చేస్తాం ఇలా దీనిలాగా అన్నమాట. కొంచెం ఫ్రై అవ్వాలి అయితే, కొంచెం ఫ్రై అవ్వాలి. ఇందులో కొంచెం పసుపు వేసుకుందామండి, కాజు పేస్ట్ కూడా వేద్దామండి, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, ఇవన్నీ కలిపి కొంచెం ఫ్రై అయ్యేలా చేయాలండి. ఓకే ఓకే. సో జీడిపప్పు పేస్ట్ ఇవన్నీ కొంచెం పచ్చిగా ఉంటాయి కాబట్టి కొద్దిగా అన్నీ మనం పచ్చివే యూజ్ చేసాం కదా, కొంచెం ఫ్రై ఎక్కువ అవ్వాలండి. ఓకే ఓకే ఓకే, సరిపోతుందండి ఇలాగా. ఇందులో కొంచెం కారం ఉప్పు వేసి వాటర్ వేసి మూత పెట్టేద్దామండి. ఓకే ఓకే. వాటర్ వేసేస్తా. ఓకే, సరిపోతాయా? సరిపోతాయండి. ఒక 5 మినిట్స్ మూత పెట్టేస్తే మగ్గిపోతుందండి. ఓకే ఓకే, ఇది మగ్గిపోయిందండి. ఓకే, ఇందులో ఇప్పుడు మనం ఆల్రెడీ చేసి పెట్టుకున్న కోఫ్తాలను వేసేద్దామండి. ఇందులో కొంచెం మీగడ వేద్దామండి. ఓకే, కొంచెం కొత్తిమీర వేద్దాం. అయిపోయినట్టేనా? అయిపోయినట్టే, ఒకసారి కలిపి. ఓకే ఓకే. ఓ, ఇప్పుడు ఏంటి ఏదో బాస్కెట్ తయారు చేశారు మీరు, నేను ఇందాక చూడలేదు. బూడిద గుమ్మడికాయతో బాస్కెట్ తయారు చేశారా? అవును. ఏం రాస్తారు దీని మీద? లవంగాలతో ఈటీవీ అభిరుచి అని రాశారు. ఇక్కడేమో అభిరుచియా? ఓకే, సో బాగుంది బూడిద గుమ్మడికాయ బాస్కెట్. ఓకే, కొత్తిమీరతో గార్నిష్ చేసేసి గుమ్మడికాయ కోఫ్తా కర్రీ రెడీ అండి. చూసారు కదండి, వేడి వేడిగా బూడిద గుమ్మడి కోఫ్తా కర్రీ రెడీ.